షాలోమ్, గుడ్ మార్నింగ్. ఈ రోజున 2024 సెప్టెంబర్ నెల 2వ తారీఖున ఏలూరులోనే వీడి కాలనీలో ఉన్న క్రీస్తు మహిమ మందిరంలో పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. నెలవారీ కూడిక, పాస్టర్స్ యొక్క నెలవారీ కూడిక జరిగింది. అయితే ఆ కూడికు పాస్టర్స్ సభ్యులందరూ కూడా ఇచ్చేశారు. ప్రెసిడెంట్ రెవరెండ్ గ్యారా అబ్రహం గారు, అలాగే రెవరెండ్ కోర్మా డేవిడ్ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగటం అనేది జరిగింది. దానికి ఆహ్వానిస్తే నేను కూడా వెళ్ళాను. అయితే ఇండియన్ గవర్నమెంట్ క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్, మరి దాసరే రెవరెండ్ దాసరి మోజెస్ గారికి ఇవ్వడం వలన ఆయనకు ఘన సన్మానం జరిగింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. రెండవ విషయం ఏంటంటే, ఏలూరులో ఈ పాస్టర్స్ అసోసియేషను, పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్, ఏలూరు కౌన్సిల్, పాస్టర్స్ కౌన్సిల్, ఇలాగా చాలా ఉన్నాయి. ఇంచుమించుగా 12 ఉన్నాయి. ఈ 12 కూడా క్యాన్సిల్ చేసి ఒకే ఒకటి ఉండాలి ఏలూరులో అని చెప్పి అన్నిటినీ క్యాన్సిల్ చేసామని ప్రకటించారు ప్రెసిడెంట్లు. అయితే కొంతమంది పాస్టర్స్ అంటే వీటిలన్నిటిని క్యాన్సిల్ చేసి ఒకే ఒక్కటే ఏలూరు పాస్టర్స్ కౌన్సిల్ అనేది పెట్టారు. అయితే దాన్ని చాలామంది పాస్టర్స్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అసమర్థులైన వారిని సరి అయిన జీవితం లేని వాళ్ళని వారిని ఈ పాస్టర్స్ కౌన్సిల్కి ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ కార్యవర్గం సభ్యులుగా ఏర్పాటు చేసినందువల్ల మేము ఒప్పుకో, వాటికి మేము సమ్మతించం అని చెప్పేసి మొదటిగా పాస్టర్స్ అసోసియేషన్ గ్యారా అబ్రహం గారి యొక్క ఆధ్వర్యంలో తిరుగుబాటు చేయటం జరిగింది. తర్వాత ఈ నెల కూడిక మరి జయకరంగా జరిగింది, చాలా బాగా జరిగింది, సిస్టమేటిక్గా జరిగింది. నేను చాలా ఆనందించాను. తర్వాత ఇంకొకటి, జీవన్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో శాంత్ సాగర్ గారు, తర్వాత చాలామంది ఆనంద్ గారు, సుదర్శన్ బాబు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మళ్ళా క్రిస్టియన్ పాస్టర్స్ ఫెడరేషన్ అసెంబ్లీ ఇంకొకటి స్టార్ట్ అవటం అనేది జరిగింది. రేపు సోమవారం 9వ తారీఖున తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో టీ మార్ట్ పక్కన ఉంది కదా, అందులో మీటింగ్ జరుగుద్దని వాళ్ళు అనౌన్స్ చేయటం జరిగింది. అందుచేత ఏదో కొంతమంది తమ లబ్ధి కోసం అది క్యాన్సిల్ చేసాం, ఇది పెట్టాం, ఇది క్యాన్సిల్ చేసాం, అది పెట్టాం అని చెప్పేసి ఏదో చేశారు మొన్న. కానీ ఆ కార్యవర్గంలో సరి అయిన వ్యక్తులు లేరు, రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళు లేడు. నేను కూడా పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో ప్రతి నెల కూడా ఎక్కువ అమౌంట్ వేసుకున్నది నేనే. ప్రారంభం నుంచి కూడా నడిపించాను, నెలకే 5,000 రూపాయలు ఇచ్చి అవన్నీ కూడా నడిపించాను. దాని ఫౌండర్గా ఉన్న నేను. దాని యొక్క అడ్రస్ కూడా మా ఇంటి అడ్రస్సే, పాస్టర్ పీపీఎఫ్ యొక్క అడ్రస్. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ప్రభు చిత్తం అయితే వచ్చే నెలలో పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ నా యొక్క ఆధ్వర్యంలో మళ్ళా పునఃప్రారంభించబడుద్ది అని తెలియజేస్తున్నా. 2018 నేను విజయవాడ వెళ్ళిపోయాను ఫ్యామిలీతో.
అక్కడి నుంచి అట్లా పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ పెట్టడం అనేది మానేశారు. చిట్ట చివరి మీటింగ్కి 1900 అనుకుంటా నేనే ఇచ్చాను డబ్బులు 5000. తర్వాత 20లో కోవిడ్ వచ్చింది. ఈ కరోనా సందర్భంగా మొత్తం ఆపేశారు. అయితే కొన్ని నడుస్తున్నప్పుడు కూడా తమ్మి శ్యామ్ సుందర్కి ఆర్థిక స్థౌంత లేకపోవటం వలన అతనికి ఏ ఎకరాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడేం కాదు, కనుక విశ్వాసులు అందరూ ఇచ్చే డబ్బులతో ఆ చర్చి కట్టుకుంటున్నాడు. ఆ మీటింగ్ పెట్టి భోజనాలు పెట్టి స్థౌంత అతనికి లేక ఈ 4 సంవత్సరాలుగా అది కుంటుపడిపోయి ఉంది. అయితే దాన్ని మరలా పునః ప్రారంభించాలి అని నేను కూడా కోరుకుంటూ ఉంటున్నాను. అందుచేత పాస్టర్స్, ఏలూరు పాస్టర్స్, ఏలూరు సిటీలో ఉంటున్న పాస్టర్స్, మరి ముఖ్యంగా పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉంటున్న సభ్యులు మళ్ళా తిరిగి నాతో సంప్రదించి మళ్ళా పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో చేరాలని, ఈ నెలవారి కూడికి రావాలని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. షలో మళ్ళా తిరిగి రేపు ఉదయాన్నే ఈ పాస్టర్స్ అసోసియేషన్ యొక్క మీటింగ్ ఏ విధంగా జరిగిందో ఏంటో సాక్షి పేపర్లో మరి ముద్రించిన ఉన్నారు, అది మీరు చూస్తే మీకు అర్థమైపోతాయి విషయాలు. షలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సార్ షలో.